నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. దిస్ ఇస్ తేజస్వి. ఏపీ తెలంగాణ మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ నుంచి వచ్చే ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు తెలంగాణ అధికారులు. సరిహద్దుల్లోనే లారీలకు బ్రేకులు వేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? అకస్మాత్తుగా తెలంగాణ అధికారులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అయితే ఆంధ్ర రైతులు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. చట్ట ప్రకారమే తాము ఆంధ్ర నుంచి తెలంగాణకు ధాన్యాన్ని తీసుకొస్తున్నామని, అయితే అకారణంగా అడ్డుకుంటున్నారని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేబిల్లలతో పాటు అన్నీ సక్రమంగానే ఉన్నాయని చెబుతున్నారు. ఏపీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కనీవిని ఎరగని రీతిలో వర్షాలు కురిసి వరదలు ముంచెత్తాయి. ఇలాంటి సమయంలో తాము ధాన్యాన్ని నిల్వ చేయలేమని, రైతులకు తెలంగాణ ధాన్యం వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటే తమ పరిస్థితి ఏంటని ఆంధ్ర రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై స్పందించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇటు ఏపీ నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణలో ఉన్న వ్యాపారులు కూడా భయపడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిబేట్లో పాల్గొనున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి. నేను డ్రైవర్ని. అయితే మేము ఈ ఏరియాకి బుక్ తీసుకొచ్చాం, బుక్ అన్లోడ్ చేసాం. నంద్యాల ఏరియా నుంచి ధాన్యం, వరి ధాన్యం వేసుకొని మేము వెళ్తున్నాం. మాకు ఇక్కడ కర్నూలు దగ్గర టోల్గేట్ దగ్గర, అంటే తెలంగాణ బార్డర్లో మా బళ్ళు రాత్రి ఆపేశారండి. ఆంధ్ర నుంచి వచ్చే వరి ధాన్యం తెలంగాణకు అలౌడ్ లేదని అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పారు. అంత మునుపు మాకంటే ఎవరు మిల్లర్లకు కానివ్వండి, ఎవరికైనా కానీ ఈ ధాన్యానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆపడం వల్ల మేము డ్రైవర్లం, మేము లారీ వాళ్ళం, ఎటు పోలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీన్ని దయచేసి కొంచెం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఏపీ తెలంగాణ మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ నుంచి వచ్చే ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు తెలంగాణ అధికారులు. సరిహద్దుల్లోనే లారీలకు బ్రేకులు వేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? అకస్మాత్తుగా తెలంగాణ అధికారులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అయితే ఆంధ్ర రైతులు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. ఇక దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల అధ్యక్షులు, తెలంగాణ రైతు సంఘాల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే సార్. సార్, బండారు రామ్మోహన్ గారు, నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య సమన్వయకర్త. నేను మొదటగా ఈ సమస్యను కొంచెం క్లిష్టమైన సమస్య. ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలకు కానీ అనవసరంగా భావోద్వేగాలకు కానీ గురిగా ఉందని. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, వరి విషయంలో తెలంగాణలో తెగని పంచాయతీ నడుస్తున్నారు. ఇటు అధికారంలో కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీకి, ఇక్కడనేమో రాష్ట్రంలో అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ మధ్య మొన్న రద్దు చేసిన చట్టాలు, ఒక చట్టం మంచి చట్టం, అందరం సమర్థించాం. అదేమిటంటే, దేశంలో స్వేచ్ఛ మార్కెట్ ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది, దాన్ని రద్దు చేశారు. ఎట్లాగో వెనక్కి తీసుకున్నారు, ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. కనుక ఆ సమస్య లేదు. సమస్య ఆ చట్టాలు వెనక్కి తీసుకోకముందు కూడా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలని కొట్లాడిన వాళ్ళు మేమందరం కూడా స్వతంత్ర రైతు సంఘాల సమస్య. ఎక్కడైతే డిమాండ్ సప్లై తేడా ఉంటుందో, మనం దేశంలో ఎక్కడైనా అమ్ముకునే పరిస్థితి ఉండదో, అవసరమైతే విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితి ఉండదో, వడ్ల ధర ఎక్కడైనా సమానంగా వస్తుంది, అనవసరంగా రైతులు నష్టపోరచ్చు. కానీ ఏమైందంటే, ఇప్పుడు ఈ వివాదాన్ని ఇటు బీజేపీ టీఆర్ఎస్ లేపి తెలంగాణకు వచ్చే వడ్లను ఏం చేస్తారు? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వీళ్ళు చెప్పడం లేదు, లారీ డ్రైవర్లు చెప్పడం లేదు, కానీ వీళ్ళు రైతుల పేరు మీద, తెలంగాణ రైతుల పేరు మీద, వరి వేయని రైతుల పేరు మీద పాస్బుక్లు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఎఫ్సిఐ గోదాం ఎఫ్సిఐ కాంటాక్ట్ పెడుతున్నారా, లేక ఎవరికైనా ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారా? ఇది కీలకమైన సమస్య. ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటే స్వేచ్ఛ ఎక్కడైనా ఉంది, ఎవరైనా అమ్ముకోవచ్చు. కానీ తెలంగాణ రైతుల పేరు మీద పాస్బుక్ సంపాదించి దాని ద్వారా ఐకేపీ కేంద్రాలు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అక్కడ వారి పట్టదారి పేరు మీద పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, వడ్ల కొనుగోలులో ఈ వర్షాకాలం కొనుగోలులో ఇది తెలంగాణ కోటా కిందకి వస్తుంది. సమస్య అక్కడ వస్తుంది. తెలంగాణ అధికారులు ఆపడానికి ప్రధాన కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కోటా పెట్టింది, ఇన్ని టన్నుల బియ్యం మాత్రమే మేము తీసుకుంటామని చెప్పి, ఇంతకన్నా ఎక్కువ తీసుకోమని. కేంద్ర ప్రభుత్వం తీసుకునేది వడ్లు కాదు, బియ్యమే. వడ్లు ఫెసిలిటేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటే ఉన్నదానికి మళ్ళీ మిల్లింగ్, కస్టమ్ మిల్లింగ్ అప్ప చెప్తే కస్టమ్ మిల్లింగ్ చేసి 68 కిలోల క్వింటాల్కి ఇస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొంటది. ఇది ప్రాసెస్, కేవలం ఫెసిలిటేట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. కానీ
ఇక్కడ వచ్చిన ఎవరైతే ఆంధ్ర నుంచి వస్తున్న రైతులు కానీ లేక రైతుల పేరు మీద వస్తున్న లారీలు కానీ ఇవి ఎవరికి అమ్ముకుంటున్నారు అనేది కీలకమైన సమస్య. ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటే ఇప్పుడు కర్నూలు రైస్ అని మనకు రాష్ట్రంలో ఎక్కడ పడితే హైదరాబాద్ దొరుకుతున్నాయి మనకు. కర్నూలు రైస్ అమ్మడానికి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ ఈ బియ్యం వడ్లను తీసుకొచ్చి ఎఫ్సిఐ మన కేంద్రాల్లో కానీ లేకుంటే ఐకేపీ కేంద్రాల్లో కానీ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం పేరు మీద తెలంగాణ రైతుల పాస్ బుక్ ల మీద పెడితే అది నేరం తప్పనిసరి. ఎందుకంటే రైతులు వండించినవి కావాలి కనుక తెలంగాణ అనుకోకుండా ఉండాలంటే అది ఆంక్షలు పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ ఏంటంటే కేంద్రము రాష్ట్రము స్పష్టత ఇవ్వాలి. ఆ చట్టం లేదు కానీ మన దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ప్రజలకు ఉన్నది, రైతులకు ఉన్నది. కానీ దాని పేరు మీద ఎఫ్సిఐ కానీ ఇతర కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అమ్మడానికి అసలు వీలేదు. ఎందుకంటే అక్కడ పాస్ బుక్ చూస్తారు, ఆధార్ కార్డు చూస్తారు, దాని ద్వారానే డబ్బులు పేమెంట్ అవుతుంటాయి. ఒక రైతు తన పొలంలో వరి వేసిన అని చెప్పి ఎఫ్సిఐ కేంద్రానికి కొలిసింది అనుకోండి, వడ్డు కాంట పెట్టింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఆధార్ నెంబరు వాళ్ళ బ్యాంకు ఖాతా తీసుకొని వారమో 10 రోజుల తర్వాత వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు జమ అవుతాయి. కనుక రైతు డైరెక్ట్ వెళ్తాయి, ఈ లారీ ఓనర్ కానీ ఆంధ్ర నుంచి వచ్చిన రైతుకు కానీ వెళ్ళాం ఈ డబ్బు. కనుక ఇక్కడ కీలకమైన సమస్య ఆ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. వీళ్ళు వచ్చిన వాళ్ళను కరెక్ట్ గా డ్రైవర్లను వాకప్ చేస్తే వీళ్ళు రైతుల పేరు మీద వస్తున్నారా, వ్యాపారస్తుల పేరు మీద వస్తున్నారా, లేకుంటే ఇతర వ్యాపారస్తులు అమ్మడానికి వస్తున్నారా, లేకపోతే ఐకేపీ కేంద్రాలలో రైతుల పేరు మీద కాంట పెట్టడానికి వస్తున్నారా అనే అర్థం కాకపోతే ఇది సమస్య కీలకం. ఒకటి. రెండోది ఏంటంటే మంచి 3 చట్టాలు వచ్చినాయి, ఏవైతున్నాయో వాటిలో లొసుకులు ఉన్నాయి కావట్లేదు. అంత అద్భుతమైన చట్టాలు కావు, దానివల్ల రైతులు నష్టపోయేది ఏముండదు. కానీ ఏమైందంటే రాజకీయ కోణంలో ఆలోచించి కేసీఆర్ గారు మొన్నటిదాకా ఏమన్నారు, ఈ తేనె పోసిన కత్తి కత్తు లాంటివి చట్టాలు మేము నిరసిస్తున్నామన్నారు. కానీ పార్లమెంట్ లో పోయి ఓటు వేసి వచ్చాము చూడండి. అందుకనే తికాయత్ రాకేష్ తికాయత్ ఒక మంచి మాట అన్నాడు, బీజేపీ టీఆర్ఎస్ రెండు ఏ టీం బి టీం లాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుంది కేంద్ర ప్రభుత్వం విభేదం వచ్చే కాలం ఏం చేస్తున్నారంటే కాదు కాదు మేము చట్టాలు వ్యతిరేకిస్తున్నాం అంట. అంటే రాజకీయ అవసరాల కోసమే మోడీని వ్యతిరేకించే వారి చట్టాలు వ్యతిరేకిస్తున్నారు స్పష్టంగా చెప్పాలంటే. మోడీ చేసినందుకు కరెక్ట్ కాదు, అంశాల వారి మద్దతు అంశాల వారి వ్యతిరేకత ఉండాలి తప్ప పార్టీలన్నీ కూడా ఏమైందంటే మోడీ వ్యతిరేక పార్టీలు, మోడీ అనుకూల పార్టీలు. అట్లాగే జగన్ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కేసీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే అవకాశవాదంతోని కేంద్రాన్ని విమర్శించినప్పుడు విమర్శించదలుచుకున్నప్పుడు ఏమో రైతు చట్టాన్ని విమర్శిస్తున్నారు, కేంద్రాన్ని సమర్థించుకున్నప్పుడేమో అక్కడికి వెళ్ళి పార్లమెంట్ లో ఓట్లేస్తున్నారు. అంటే నోరు మాట్లాడుతూ నొసలు వెక్కిరించినట్టున్నది పరిస్థితి. కనుక ఇదంతా దీనికి నేపథ్యంలో దీన్ని చూడాలి తప్ప కేవలం అప్పుడు ఏదో అంబులెన్స్ రానియలేదు, హైదరాబాద్ లో మనకు కరోనా చికిత్స కోసం వచ్చిన వాళ్ళు రానియలేదు అంటే అప్పుడు ఇదే సమస్య. ఇక్కడ హాస్పిటల్ నిండిపోయినాయి, మీరు బెడ్ ఖాళీ ఉంది అనుకుంటే తెచ్చుకుంటే పంపిస్తామన్నారు. అందుకని తెలంగాణ ఆంధ్ర సమస్య రోజు ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో దాన్ని ఫెడరలిజం కాపాడుతూనే దాన్ని వాళ్ళు అమలు చేసే క్రమంలో వస్తున్న చిక్కులు ఇవన్నీ. మీరు ఎంతైనా ధాన్యంగా ఉంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినాయండి, ఆంధ్ర నుంచి అయితే కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఒంట్లో వచ్చినా ఎవరు అడగదు. ఇక్కడ సమస్యలు లేదు, తెలంగాణకు ఇంత ధాన్యం మాత్రమే కొంటాము ఈ ఖరీఫ్ లో అన్న రవి సంగతి దేవుడే. రవి సంగతి ఇప్పటికీ డిక్లేర్ చేయలేదు, ఇవాళ మంత్రులు ఉందా మళ్ళీ ఢిల్లీలో వారిని మళ్ళీ మంత్రులు తోమర్ గారితోనూ అట్లాగే నరేంద్ర సింగ్ తోమర్ గారితోనూ నియోజకవర్గంతో సమావేశం ఉంది, వాళ్ళు అయ్యారో కాలేదు తెలియదు ఇంకా. కనుక ఈ సమస్య ఇట్లే పెట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయడం లాభం లేదు. రైతుల పేరు మీద వచ్చే లారీలు దేనికోసం వస్తున్నాయి అనేది వాకప్ చేస్తే కరెక్ట్ గా మనకు సంగతి తెలుసు. ఓకే సార్, బండ రామోహన్ గారు చెప్పండి. సార్ ప్రసాద్ గారు సార్ మీరు చెప్పండి, రామోహన్ గారు చెప్పింది మీరు విన్నారు. అయితే సార్ చెప్పారు కరోనా టైంలో అంబులెన్స్ల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాకి వచ్చేటప్పటికి కరోనా టైంలో కావచ్చు లేదంటే ఇప్పుడు బియ్యం విషయంలో అయినా కావచ్చు, అటు కర్ణాటక బోర్డర్ ఉంది అలాగే మహారాష్ట్ర బోర్డర్ కూడా ఉంది. అంబులెన్స్లు కూడా వేరే ఏ స్టేట్స్ నుంచి వచ్చాయి ఆగలేదు సార్, కేవలం ఆంధ్ర నుంచి వచ్చిన అంబులెన్స్లు మాత్రమే ఆపారు. అలాగే బస్సెస్ కూడా 2 మంత్స్ దాదాపు 2 నెలల వరకు కూడా బస్సెస్ కూడా ఇటు నుండి అటు వెళ్ళడం కానీ అటు నుండి ఇటు రావడం కానీ కూడా జరగలేదు. ఇది ముఖ్యంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే కనుక ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదంటారా? జస్ట్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవడం అదే డిస్కషన్ ఏదో, ఇటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తుంటే ఈ 2 రాష్ట్రాలకి ఇటువంటి సమస్యలు అనేవి వచ్చిండవు కదా. ఉంటామా. ఇక్కడ ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే 2 ప్రాంతీయ పార్టీలు అయిపోయాయి. అక్కడ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 ప్రాంతీయ పార్టీలు తమ తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నాయి కానీ రాష్ట్రాల వారీగా
కేంద్రంతో సంప్రదించడం కానీ లేదా కేంద్రంతో కూడా చీకటి ఒప్పందాలే బయటికేమో వ్యతిరేకిస్తున్నారు, లోపలికి వెళ్ళి పార్లమెంట్లో ఓటేస్తున్నారు. అంటే దానికి ఏమైనా అంట ఏం చెప్తున్నారు, మేము చట్టాలకు వ్యతిరేకించాం కాబట్టి మేము బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసాము, సంఖ్యాబలం మా మేము ఉన్నా లేకపోయినా వాళ్ళకి గెలుస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు వాడు చేసుకునేదాన్ని మేము కాదనలేకపోయి చెప్పారు. అంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి రాజకీయ అవసరాలు తప్ప రాష్ట్ర ప్రజల అవసరాలు అవసరం లేదు. ముఖ్యంగా ఏడాది క్రితం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చి మంత్రులు వెనక వెంట ఎమ్మెల్యేలు వెనక మంత్రులని అందరినీ తీసుకొచ్చి ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు అప్పచెప్పాడే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఒక్క నయా పైసా గురించి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆయన. దాదాపుగా విభజన చట్టంలోని 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో పెండింగ్లో ఉన్న వాటి గురించి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భం లేదు. నిన్న మొన్న అంతకుముందు నెల రోజుల క్రితం వరకు ఇద్దరు బాహాబాయిగా మంత్రులు తిట్టుకున్నారు. మీరు అడుక్కుంటున్నారంటే మీరు అనుకోండి, ఒకరిని చెప్పాలంటే ఎక్కువ అడుక్కుంటున్నారు. ఒకడు బంగారు పళ్ళంతో అడుగుతున్నాడు, ఒకడు వెండి పళ్ళంతో అడుక్కుంటున్నాడు. అడుక్కోవడంలో తగ్గలేదు. కాకపోతే ఏంటంటే రెండు దురదృష్టం కొద్ది రెండు చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉండడం, ఈ ప్రాంతీయ పార్టీలకి రాజకీయ అవసరాలు తప్ప ఇంకో అవసరం లేకపోవడం. ఇప్పుడు రైతు బంధు పథకం పెట్టినప్పుడు చాలా మంది ఇది ల్యాండ్ ఓనర్స్ భూ యజమానులకి డబ్బులు లేయి భూ కౌలుదారులకు రాలేదన్నారు, అది వాస్తవం. అయితే తెలంగాణలో మెజారిటీ 2018 డిసెంబర్లో ఎన్నికలు జరిగినప్పుడు 2018 సంవత్సరంలో ఇచ్చిన రైతు బంధు వల్ల బెనిఫిట్ అయినట్టు ఓటించారన్నారు. తర్వాత సంవత్సరం ఇప్పుడు 3 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చి రైతు బంధు పథకం సక్రమంగా అమలు జరుగుతుందో లేదా అని పట్టించుకునే వాళ్ళు లేడు. రైతు కూలీలకి భూమి స్టాండర్డ్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు పండించే పంటకు సంబంధించి ఇప్పుడు ఎఫ్సిఐ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అది అన్ని రాష్ట్రాలకు సమానంగానే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇవాళ నిర్ణయం ఇవ్వడం మొదలు పెట్టారు, మీరు వరి వేయొద్దండి అని. అంటే కొనుగోలుదారుడు ఏ పంట చెప్తే ఆ పంట వేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే వరువు విత్తనాలు కానీ ఉరి తీసుకోమంటారంటే పంట కాకపోతే ప్రత్యామ్నాయ పంటలు వేసుకుని తీసుక రైతుల్ని వ్యవసాయ శాఖ మోటివేట్ చేయడం లేదు, చేయలేదు ఇంతవరకు. యాంత్రీకరణ మీద దృష్టి పెట్టారు కానీ అల్టర్నేటివ్ క్రాప్స్ మీద దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలను ఒకే రకంగా పంటలు పండవు. వేరుశనగ ఒక చోట పండితే చెరుకు ఒక్కొక్క చోట పండుతుంది, పత్తి ఒక చోట పంట పెడితే పండితే ఇంకోటి ఇంకో పెడుతుంది. ఈ నూనె మిల్లు వేరుశనగ ఇలా రకరకాల పంటలు ఉంటాయి. పంటకి మధ్య వేసి వేరు పంటల గురించి రైతులకి అవగాహన కల్పించకుండా మీరు వెయ్యొద్దని ఇప్పుడు వాటిలో ఏదైతే వ్యవసాయ శాఖ చెప్తే వరి వెయ్యొద్దని చెప్పారో అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మొదలెట్టారు అక్కడ కూడా వరి వేయొద్దండి. కాబట్టి ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో చేర్చుకోవాలి. అయ్యా మా రాష్ట్రాల్లో ఇప్పుడు ముప్పుడుగా వరిధాన్యం పడింది, మీరు కొంటారా కొనరా, కొనకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు అనే ఉంటారు. మూడు చట్టాలు వ్యతిరేకంగా మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ లేదంటే అంటే కామన్ గా అన్ని మార్కెట్ యార్డ్లోనూ దేశీయాప్తంగా కొనుక్కోవచ్చు అని ఒకటి పెడితే అది కార్పొరేట్ కంపెనీల కోసమే పెట్టారని ఒక ఆరోపణ. అదే దేశ ప్రధాని చెన్నైపడి చెప్పి వెనక్కి తీసుకున్నాడు, రాజకీయ కారణాలు ఆయనకు ఉండొచ్చు, అది కూడా ఒక రాజకీయ కారణమే. అదేమి ఆయన నిజంగా రైతుల మీద ప్రేమతో చేయలేదు. ఈ ఏడాది మీదుగా ఆ రైతులు పడుతున్న కష్టాలు కానీ వాళ్ళని అణగజొక్కే విషయంలో కానీ మార్కెట్ ఎంత నష్టపోయింది, రైతులు ఎంతమంది నష్టపోయారు, దాదాపు 700-750 మంది చనిపోయారు అంటే దానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. వాళ్ళు 1 కోటి రూపాయలు డిమాండ్ చేశారు వరుణ్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి 3 లక్షలు ఇచ్చాడు. అంటే డబ్బు ఇస్తే అయిపోతుందని కాదు, ఆల్టర్నేటివ్ క్రాప్లు చెప్పకుండా ఆల్టర్నేటివ్ మెకానిజం లేకుండా రైతులు రైతు మీద తీసుకొచ్చారు. అసలు మార్కెట్ యార్డ్ అనే కాన్సెప్టే పంజాబ్ లో స్టార్ట్ అయింది. అదే పంజాబ్ లో మార్కెట్ యార్డ్లు ఇచ్చేస్తా ఉంటే అక్కడ కూడా యుద్ధం స్టార్ట్ అయింది, రైతులు తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు, దేశీయాప్తంగా ఉన్నది. పంజాబ్ రైతులకి దగ్గర ఎక్కువ కొన్నారు కాబట్టి మా దగ్గర కొనండి అని అనే డిమాండ్ అయితే కేసీఆర్ చేస్తున్నారు. అదే డిమాండ్ని మిగతా రాష్ట్రాలు పాటిస్తే అసలు ఈ బఫర్ స్టాక్స్ అంతా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి. ఒకప్పుడు ఆహార కొరత ఏర్పడి మనం చాలా ఎక్కువగా పండించాల్సిన విషయంలో ఫుడ్కి సంబంధించి ఆహార విప్లవం కావాలని చెప్పి ఇందిరా గాంధీ చాలా ఎక్కువ మోటివేట్ చేసింది. ఇవాళ ఆహార భద్రత పెరిగింది, యూపీఏ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది, రైతులందరికీ మంచి లాభాలు పండించే వచ్చింది. అయితే అన్నింటిలోకి బేసికల్ గా మర్చిపోయేది ఏంటంటే రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నాను. హలో ఏమా సార్,
డిబేట్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.